ಚನ್ಮನಃ ಪ್ರಭೃತಿ ಮೋಹವಶಂಗತೇನ ನಾನಾಪರಾಧ ಶತಮಾಚರಿತಂ ಮಯಾತಿ ಅಂತರ್ಬಹಿಷ್ಟ್ಯ ಸಕಲಂ ತವ ಪಶ್ಯತೋ ಮೇ ಮಾಂ ಕ್ಷಂತುಮರ್ಹಸಿ ಹರೇ ಕರುಣಾವಶೇನ. ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೈನಟುವಂಟಿ ಈ ಆಷಾಢ ಮಾಸಂಲೋ ಶುಭೋದಯ ವೇಳಲೋ ದೇವದೇವುಡైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ముఖ్యంగా వేదాంత జ్ఞానాన్ని పొందుతూ ఒక నియమబద్ధమైనటువంటి బ్రహ్మ తత్వావలోకన పూరకమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఈ ఆషాఢ మాసం చాలా గొప్పది అంటారు పెద్దలందరూ. అందుకే ఆషాఢోపాకర్మ ఇత్యాది క్రియలు కూడా ఈ మాసంలో చాలా విశేషాన్ని మనందరికీ కూడా సంతరించి తీసుకుని వస్తూ ఉన్నాయి. అటువంటి విశేషమైనటువంటి ఈ మాసంలో గోవిందుడి యొక్క కైంకర్యం జ్ఞానముతో చేసే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం. ఏది జ్ఞానం? మనమెవరమో, భగవంతుడు ఎవరో, మన స్థితిగతులు ఏమిటో, భగవంతుడి యొక్క స్థితిగతులు ఏమిటో, ఇవన్నీ తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. మిగతాదేదీ కూడా జ్ఞానం కాదు. అందుకే అంటున్నారండి, మజ్జన్మన ప్రభృతి మోహవశంగతేనా. మజ్జన్మన ప్రభృతి, ఓ భగవంతుడా, నేను తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పటి నుండి కూడా ఏ విషయము నాకు తెలియడం లేదు, మొత్తమంతా కూడా మోహంలో పడి మునిగి తేలుతూ ఉన్నానయ్యా. మజ్జన్మన ప్రభృతి మోహవశంగతేనా నానాపరాధ శతమాచరితం మయాతే. నాకు తెలియకుండానే నానాపరాధ శతం మయా ఆచరితం, ఎన్నో రకాలైనటువంటి తప్పులు తెలియకుండానే తెలియకుండానే చేసేస్తూ ఉన్నాను. అది తప్పని తెలుసు, చేయకూడదని తెలుసు, చెయ్యకూడదనేటువంటి సంకల్పము కూడా నాలో ఉన్నది, కానీ చేస్తుంది. అలా ఎందుకు జరుగుతోంది అని అంటే నేను మోహములో పడి ఉన్నాను కనుక, ఈ సంసారమనబడేటువంటి మాయలో చిక్కుకొని ఉన్నాను కనుక అలా జరుగుతోందయ్యా. కనుక మా జన్మన ప్రభృతి మోహవశంగతేన నానాపరాధ శతమాచరితం మయాతే అంతర్బహిష్ట్య సకలం తవ పశ్యతో మే. కాబట్టి అంతర్బహిష్ట్య సకలం తవ పశ్యతో, నాకు ఎలాంటి జ్ఞానం కావాలి, అంతహా లోపల బహిష్ట బయట అంతా కూడా నిన్ను మాత్రమే, నీ యొక్క విభూతిని మాత్రమే చూడగలిగేటువంటి ఒకనొక ఉత్తమమైనటువంటి వేదాంత జ్ఞాన స్థితిని నాకు అనుగ్రహించాలి. అంతర్బహిష్ట సకలం తవ పశ్యతో మే మాం క్షంతుమర్హసి హరే కరుణావశేనా. అలా అంతర్బహిష్ట్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి వేదమంత్రాన్ని అవగతం చేసుకుని సకలమంతా కూడా నిన్ను చూడగలిగేటువంటి నా యొక్క స్థితిని నీవు గమనించినట్లయితే, ఓ భగవంతుడా, గోవింద, అనుగ్రహించడానికి నేను చేసినటువంటి తప్పులను రూపుమాపి నన్ను సరైనటువంటి ధర్మ మార్గంలో నిలబెట్టడానికి ఆ చిన్న అర్హతని తీసుకొని నన్ను అనుగ్రహించు అని మనందరం కూడా కోరుకోవాలి. అలా కోరుకొని నిజంగా మన స్థితిగతి యొక్క జ్ఞానాన్ని పొందగలిగితే చాలు, జీవితంలో చాలా ఉత్తమమైనటువంటి మార్గంలో మనం ముందుకు సాగగలమంటున్నారు. అందుకే అంటున్నాం, మా జన్మన ప్రభృతి మోహవశంగతేన నానాపరాధ శతమాచరితం మయాతే అంతర్బహిష్ట్య సకలం తవ పశ్యతో మే మాం క్షంతుమర్హసి హరే కరుణావశేనా అంటూ ఆ గోవిందుడికి, కరుణాసముద్రుడైనటువంటి ఆ గోవిందుడికి శరణాగతి చేస్తూ ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నంతో ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.